ఈ టికెట్ ఆశావాహుల ప్రయత్నాలు ఇంకా ఆగలేదు. అనుచరుల ఒత్తిడి ఒకవైపు, గెలుపు అవకాశాలు ఇంకోవైపు వాళ్ల ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి. అధినాయకులు మనసు మార్చుకుంటారేమోనని ఆలోచనతో ప్రయత్నలోపం లేకుండా ర్యాలీలు జరపటం, మీడియా సమక్షంలో గోడు వెళ్లబోసుకోవటం ఆపలేదు. అనకాపల్లి జిల్లా మాడుగులలో తెలుగుదేశం ఆశావాహుడు రామానాయుడు పార్టీ అధిష్టానాన్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం టికెట్ విషయాన్ని తెలుగుదేశం అధినాయకత్వం పునరాలోచించాలని కోరుతూ అక్కడి తెలుగుదేశం కార్యకర్తలు ర్యాలీ జరిపారు. మోదకొండం ఆలయం మొదలుకుని చీడికాడ, దేవరపల్లి, కే కోటపాడు మండలాల మీదుగా 800 బైక్లతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ టికెట్ ఆశావాహుడు గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో పార్టీని బతికించిన విషయాన్ని గుర్తు చేశారు. నేను ఎమ్మెల్యే కానప్పటి కానించి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని కండువా కప్పుకున్నానో, జెండా నా యొక్క భుజాలపై వేసుకున్నానో, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎటువంటి లోటు లేకుండా అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా నేను తోడున్నానని వారందరూ కూడా అభిప్రాయం చెప్పి, ఆ అభిప్రాయాలే ఈరోజు మా రామానాయుడికి మేమందరం కూడా మద్దతుగా ఉన్నాం. రామానాయుడు అయితేనే మాకు నియోజకవర్గంలో మాకు కానీ నియోజకవర్గానికి మంచి జరుగుతుందని చెప్పి వారి అభిప్రాయం చెప్పడం జరుగుతుందని చెప్పి సందర్భంగా చేస్తాను. గెలిచే స్థానకుడైన తనకే సీట్ ఇవ్వాలని ఈ సందర్భంగా రామానాయుడు డిమాండ్ చేశారు. సీట్ ఇవ్వకపోతే 4 మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని కూడా పరోక్షంగా ఆయన హెచ్చరించారు. రామానాయుడు టికెట్ ఇస్తేనే మాకు మళ్ళీ మాకు గెలిచే అవకాశాలు అని చెప్పి ర్యాలీలు చేస్తున్నారు. ఈరోజు ధర్నాలు చేస్తారు, ధర్నాలు ఏం చేస్తారు, ర్యాలీలే, శాంతియుతంగా ర్యాలీలు చేస్తాము. వారి అభిప్రాయాలు ఏవైతే ఇప్పుడు ఈరోజు మేము చూస్తానో, నేను 3 రోజులు ఇప్పుడే చెప్పాను, మరి నాయకులందరూ కూడా మా అభిప్రాయాన్ని అధిష్టానం తీసుకోకపోతే మళ్ళీ మా అభిప్రాయాన్ని అందరం కూర్చొని ఒక అభిప్రాయానికి వస్తాం. వారి అభిప్రాయం నా అభిప్రాయం, నాయకుల తాలూకా ఎవరైతే ఉన్నారో ఈరోజు నా వెంట ఉండి, నా వెన్నంట ఉండి మీరే ఉండాలి, మీరైతే గెలుస్తారనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని నేను ఏ పరిస్థితిలో కూడా సరిసమాయిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ర్యాలీ అంతటా కార్యకర్తలు రామానాయుడికి అనుకూలంగా నినాదించారు. తెలుగుదేశం పార్టీ మాడుగుల అభ్యర్థిగా పైలా ప్రసాద్ పేరు ప్రకటించగా స్థానిక నాయకులు ఇప్పటికీ